ట్రైలర్ చాలా బాగుంది. సాంగ్స్లో మాకే చాలామందికి తెలియనటువంటి జర్నీల్ని తను లీడ్ చేసుకుంటా సబ్ టైటిల్ చేసి లీడ్ చేశాడు. ముందుగా ఒక టైటిల్కి ఒక అదృష్టం ఉంటుంది అంటారు. ఈ దేశం కోసం అనే టైటిల్ యాక్చువల్గా దాసరి నారాయణరావు గారి కొరకు నేను రిజిస్టర్ చేశా ఆ టైటిల్ని. తర్వాత రవీంద్ర వచ్చి అన్నా ఇలా సంగతి నేను చేసుకుంటున్నాను, నేను యాక్ట్ చేస్తున్నాను, నేనే ప్రొడ్యూస్ చేసుకుంటున్నా, నేనే డైరెక్ట్ చేసుకుంటున్నా, నాకు కావాలంటే ఇమీడియట్గా వేరే మారు మాట్లాడకుండా ఆయనకి ఈ టైటిల్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక దేశభక్తి సినిమా తీయాలనేది ఈరోజు కామన్గా ఈ డబ్బులు ఖర్చు పెట్టి ఇప్పుడు వచ్చే టైప్లో రకరకాల సినిమాలు పిచ్చి సినిమాలు తీసేయచ్చు. అలా కాకుండా ఎంతో కొంత దేశం మీద ఉండే ఆ ప్రేమతో జనాలకి, అంటే మీ అందరికీ తెలుసు జెన్యున్గా ఈరోజు తను ఎంత కష్టపడుతుండి ఉంటాడో ఈ సినిమా రిలీజ్ చేయడానికి, థియేటర్ల కొరకు కానీ లేకపోతే డిస్ట్రిబ్యూటర్ల కొరకు కానీ, అయినా తన ప్రయత్నం చేసి లీడ్ చేసిన దానికి జనరంజకం అవ్వాలని చెప్పి, అలాగే డెఫినెట్గా ఈ సినిమాకి తద్దం. ఇప్పుడు మా మోహన్ చెప్పాడు 14 క్యారెక్టర్లు చేశాడు, 14 క్యారెక్టర్లు ఒక పర్సన్ చేయటం అనేది, అందులో అన్ని శాఖల్లో ప్రొడ్యూసర్గా తను ఉన్నాడు, డైరెక్టర్గా తను ఉన్నాడు, మళ్ళీ ఇన్ని క్యారెక్టర్లు చేస్తుంటే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. నాకు బాగా తెలుసు ఆ పెయిన్. అందులో ఇలాంటి చిన్న సినిమా తీసేటప్పుడు అలాంటివన్నీ అధిగమించి ఈరోజు రిలీజ్కి వచ్చాడు. 10వ తారీఖు ఈ సినిమా రిలీజ్ అవుతుంది, తప్పకుండా రండి. దేశం మీద ప్రేమ మీకు ఉంది అనిపించుకోండి, ఈ సినిమాను ఆదరించండి. అలాగే సోషల్ మీడియాలో కూడా దీనికి కొంచెం మా మిత్రులందరూ బాగా సహకరించి కొంచెం ప్రమోట్ చేయాలని చెప్పి ఈ ఎంటైర్ యూనిట్కి, ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా అరంగేట్రం చేసినట్టున్నాడు ఈ సినిమాతో, ఆల్ ది బెస్ట్ నన్ను. డెఫినెట్గా విజయం సాధించాలి. డబ్బు ఎంత వస్తుందనేది ఈరోజు మేము చెప్పలేం. మంచి పేరు రావాలి ఈ సినిమా. ఒక 14 క్యారెక్టర్లు ఒక సినిమాలో వేసిన ఒక ఆర్టిస్ట్గా అతనికి ఒక రికార్డు ఉండిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. ఒక సామాజిక స్పృహతో తీసిన అద్భుతమైన సినిమా అని చెప్పగలను. ఈ సినిమా గురించి నేను ఇంతకుముందు కూడా ఒక ప్రెస్ మీట్కి వచ్చాను నేను, ఎందుకంటే ఎందుక కళ్యాణ్ గారు చెప్పినట్టు ఈవేళ ఏదో హర్రర్ సినిమా తీద్దామా థ్రిల్లర్ సినిమా తీద్దామా ఆలోచించే రోజుల్లో అలా కాదు, ఒక సామాజిక స్పృహ ఉన్న సినిమా తీయాలని రవీంద్ర గోపాల్ గారు దానికి ఎంత కష్టపడ్డాడో మనకు స్క్రీన్ మీద కనబడుతుంది. ప్రతి సీన్లోని కూడా 100 మంది 200 మంది జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నారంటే అంతమందిని మెయింటైన్ చేయడం సామాన్య విషయం కాదు. అది ఇది నాకు తెలిసి పెద్ద సినిమా, పెద్ద బడ్జెట్ సినిమా ఇది. అయినా సరే ఆయన 14 క్యారెక్టర్లు వేస్తే ఇది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ అండి. ఇది మేము ప్రతి సంవత్సరం దాసరి ఫిల్మ్ అవార్డ్స్ చేస్తున్నాం, దాంట్లో ఆయనకి సముచితమైన స్థానం ఇచ్చి గౌరవించి ఇండస్ట్రీలో మళ్ళీ మరొకరికి ఈ ఛాన్స్ లేకుండా ఆయనకి మేము అది అతి త్వరలో సత్కరిస్తామని చెప్పేసి ఒక అవార్డుతోటి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఎందుకంటే పెద్ద సినిమాలు పెద్దవాళ్ళు ఉంటారు, కానీ చిన్న సినిమాలు చిన్నవాళ్ళు మనం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. రవీంద్ర గోపాల్ ఎఫర్టు, అతను డిస్ట్రిబ్యూటర్ అయ్యి ఉండి ప్రొడ్యూసర్ అయ్యి ఉండి అతను తెలుసు ఏ సినిమా ఆడుతుంది, ఏ సినిమా తీయాలనే విషయం తెలుసు ఆయనకి, అన్నీ తెలిసి ఒక మంచి సినిమా తీద్దాం, జనం ఎందుకు చూడాలని ఉద్దేశంతో తీస్తున్నారు. ఆయన డిస్ట్రిబ్యూటరు ప్లస్ ప్రొడ్యూసర్ కూడా. అలాగే ఈ సినిమాకి నైజాం రిలీజ్ చేస్తున్న మన సత్యనారాయణ గారు కానివ్వండి, లేకపోతే వైజాగ్ ఏరియాకి చిన్న సినిమా అంటే ముందు రెడీగా చేసే ఏకైక డిస్ట్రిబ్యూటర్ నాకు తెలిసి మా శంకర్ గారు. ఈ రేపు 10వ తారీఖున 8 సినిమాలు చెబుతుంటే 5 సినిమాలు ఈయనే చేస్తున్నాడు. రవీంద్ర గోపాల్ గారు ఇంతకుముందు రాఘవేంద్ర స్వామి సినిమా చేశారు, అప్పుడు పరిచయం నాకు ఆయన. అందులో వాడి బ్రదర్ క్యారెక్టర్ చేశాను నేను, అప్పటి నుంచి చూస్తున్నాను. ఆయన ఏది రొటీన్గా చేయడు, రొటీన్కి భిన్నంగానే చేస్తాడు ఆయన. ఆ
ఆ రోజు ఆ సినిమా తీయడం కూడా ఎందుకంటే ఈ రోజున ప్రతి సబ్జెక్ట్ కూడా అవుట్డేట్ అయిపోయింది అంటున్న రోజుల్లో ఒక చక్కటి సినిమా ఎందుకు అవుట్డేట్ అవుతుంది నేను తీసి చూపిస్తాను అనంత ధైర్యంగా ఈ సినిమా చేశారు ఆయన. ఆ రోజు నుంచి ఈరోజు వరకు సెట్లో ఆయన ఎంత కష్టపడతాడు ఎంత తపనతో సినిమా తీస్తాడన్నది నేను చూస్తున్న సత్యం. ఎందుకంటే ఆయనతో పాటు ట్రావెల్ చేస్తున్నాను కనుక దేశం కోసం అనే సినిమా ఆయన డబ్బు వస్తుందా రాదా అన్నది కూడా ఆలోచించకుండా వస్తే వచ్చింది పోతే పోయింది మన సినిమా మంచి సినిమా తీయాలి అనుకుంటున్నాం తీస్తున్నాం ప్రజలకు చూపించాలనుకుంటున్నాం చూపిస్తున్నాం ఆ క్యారెక్టర్ నేను చేయాలనుకుంటున్నాను చేస్తున్నాను అనే ఒక ధైర్యంతో ఇంత చక్కటి సినిమా ప్రజల ముందుకు తీసుకురావడం జరుగుతుంది. చాలా బాగా వచ్చింది సినిమా నేను సినిమా చూశాను చాలా బాగా తీశారు ఆయన ఆయన డైరెక్టర్గా ఫస్ట్ టైం సార్ ఆయన ఈ సినిమాతో డైరెక్టర్గా 14 క్యారెక్టర్స్ ఇవ్వడం మాటలు కాదు 14 క్యారెక్టర్లు ఈ సినిమా చేస్తూ ఎంతో కష్టపడి ఒక ప్యాషన్తో ఒక మంచి సినిమా ఇవ్వాలి అనే ఉద్దేశంతో సినిమా తీయడం జరిగింది. సినిమా బాగా వచ్చింది మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు తప్పకుండా థియేటర్స్కి రండి సినిమా చూడండి ఎందుకంటే మంచి సినిమాలు తీయాలి అనే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఒక్క సినిమా బాగా ఆడితే ఇలాంటి 10 సినిమాలు వస్తాయి. అలా ఆయనకు ముందు మంచి మంచి సినిమాలు తీసే అవకాశం మీరే ఇవ్వాలి. త్వరలో సినిమా రిలీజ్ అవుతుంది 10వ తారీఖు థియేటర్స్కి రండి. సినిమాకి నేను రైటర్ కనుక ఈ సినిమా గురించి ప్రతి డైలాగు అనుభవించి రాసిన వాళ్ళు కనుక కొంచెం చెప్తాను ట్రై చేస్తాను. హిస్టారికల్ సినిమా ఆల్ ఇన్ వన్ సబ్జెక్ట్ అని కూడా చెప్పొచ్చు మనం. ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుందని ఈ ఫెబ్ 10th రోజున గ్రాండ్ రిలీజ్ చేస్తున్నాం ఆన్ ఫ్రైడే. థ్యాంక్ యూ. తీరా చూస్తే కళ్యాణ్ అన్న దగ్గర నాకు ఆయన దగ్గరన చొరవతో అన్నయ్య నాకు ఈ టైటిల్ కావాలన్న 2 నిమిషాలు కూడా అయిందో లేదో నేను వేరే టైటిల్ చేద్దాం అనుకునే లోపుగా చాంబర్కి ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇమీడియట్గా ఆయనకి టైటిల్ ఇచ్చేయండి. సో నిజంగా నాకు ఆ టైటిల్ ఇచ్చి నన్ను ఇక్కడ నిలబెట్టారు మా అన్నకు నా మనస వాచ కర్మ నా అభినందన. సో ఇంకా ఈ సినిమా గురించి అందరూ చెప్పారు అంటే నేను చెప్పడం ఏమిటి నేను ఇంతకుముందు చాలా సినిమాలు చేశాను డబ్బింగ్ చేశాను ఇండస్ట్రీలో 79లో డిస్ట్రిబ్యూటర్ను చాలా చేసిన తర్వాత కూడా ఇప్పుడున్న జనరేషన్కు ఈ భగత్ సింగ్ ఫోటోలు పెట్టుకుంటున్నారు. భగత్ సింగ్ ఎవరు? ఆజాద్ చంద్రశేఖర్ ఫోటోలు పెట్టుకుంటున్నారు. ఎవరు ఈ చంద్రశేఖర్? ఆ రోజు వస్తున్నారు కొంతమంది దండేస్తున్నారు. ఇప్పుడు ఇందాక నా కో రైటర్ ప్రకాశ్రావు గారు చెప్పినట్టు వాళ్ళ బొమ్మలు లేవు, పనికి వాళ్ళ బొమ్మలు దేశం మొత్తం ఉన్నాయి. ఎవరైతే దేశం కోసం ప్రాణాలను తృణప్రాయంగా వదిలారో వాళ్ళ గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు. కనీసం పట్టించుకోకపోయినా వాళ్ళ చరిత్రను తెలియజెప్పాలనే ఒక దృఢ సంకల్పంతో ఎంతోమంది డిసప్పాయింట్ చేశారు. దీన్ని ప్రముఖ నా అభిమాన నటుడు కృష్ణ గారు కూడా ఈ సినిమా తీయాలనుకున్నారు. తర్వాత పిసి రెడ్డి గారి చేత రవీంద్ర తీస్తానంటే ఈ స్క్రిప్ట్ తీసుకెళ్ళి వాడికి ఇవ్వండి అన్నారు. కానీ నేను అవన్నీ పక్కకు పెట్టి ఎక్కడి నుంచో శోధించి సాధించి ఒక దృశ్యకావ్యంగా తీశాను. కేవలం వీళ్ళనే చెప్పుకుంటూ పోతుంటే కుదరకుండా మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఆంధ్రదేశంలో కన్నగంటి హనుమంతు వీళ్ళు అటువైపు శివాజీ రాణా ప్రతాప్ వీళ్ళందరినీ కలుపుకుంటూ ఒక దేశభక్తి చిత్రంగా చేయాలనే దృఢ సంకల్పంతో భగత్ సింగ్ను మెయిన్గా పెట్టుకొని ఆజాద్ చంద్రశేఖర్ను మెయిన్గా పెట్టుకొని మిగతా కథ అంతా చూపించాను. భావితరాలకు ఒక చిన్న గైడ్ లాగా ఉంటుంది అనేది నా ఉద్దేశం. వాళ్ళ గురించి చెప్పాలనే ప్రగాఢమైనటువంటి నా ఉద్దేశం. ఇందులో మా బాబును ఆజాద్ చంద్రశేఖర్గా ఇంట్రడ్యూస్ చేశాను. సో మా టీంలో ఉన్న వాళ్ళందరూ నాకు బాగా కోఆపరేట్ చేశారు. ఆర్టిస్టులు అయితే ఏంటి, టెక్నీషియన్లు అయితే ఏంటి, బాగా చేశారు. ఒక చక్కటి సినిమా తీశానని అనుకుంటున్నాను. మీడియా మిత్రులకు నేను చెప్పే విన్నపం ఏంటంటే ఎన్నో చూసి ఉంటారు మీరు, ఎన్నో చేసి ఉంటారు, మీకు ఇది ఒక పెద్ద గొప్ప విషయం కాదు. కానీ దేశభక్తి అనే ఒక సినిమా తీశాను నేను. దయచేసి దాన్ని మీడియాలోకి తీసుకెళ్ళి ఒక సినిమా తీశారు, ఇది ఒక మంచి సినిమా, చూసిన తర్వాత చెప్పండి. చూడకముందు నేను మంచి సినిమా, నా బిడ్డ నాకు అందంగా కనపడుతుంది, నా బిడ్డ గురించి నేను చెప్పడం లేదు. సినిమా కానీ సాంగ్స్ కానీ మీరు చూసిన తర్వాత
దాని గురించి కొంచెం దయచేసి చెప్తే భావితరాలు ఇప్పుడుండి యంగ్ జనరేషన్ పిల్లలు చూస్తే ఒక ఆనందం. ఇందాక మా మిత్రుడు అన్నట్టు స్వతంత్ర సమరం వచ్చిన తర్వాత బ్రతికిన వాళ్ళు అతి కొంతమందే ఉన్నారు. ఆనాడు వాళ్ళు ఎలా చనిపోయారు, ఎందుకు చనిపోయారు, ఎవరి కోసం చనిపోయారు, మనలాగా భార్య పిల్లలను వదులుకొని సంసారాలు వదులుకొని 22-23 ఏళ్ళ పసిపిల్లలు, అసలు ప్రపంచం అంటే ఏంటో తెలియదు ఈ రోజులలో, అటువంటి వాళ్ళు ఉరికమ్మం నవ్వుతూ ఎక్కారు. సో అది ఆ ధైర్యం వాళ్ళు ఎక్కారు అంటే ఆ ధైర్యం అంటే ప్రాణం అంటే భయం అనుకునే ఈ రోజులలో ప్రాణాన్ని లెక్క చేయకుండా ధైర్యంగా నిలబడి ఇంకోసారి పుడతాం ఇంకోసారి పుడతాం, ఈ బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వదిలిపెట్టే వరకు ఈ దేశంలో పుడుతూనే ఉంటాం చస్తూనే ఉంటామని చెప్పని చాలా గొప్పగా చెప్పిన గొప్ప వ్యక్తుల గురించి తీసే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషిస్తున్నాను. మీ అందరికీ నా ధన్యవాదాలు.